రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని నియమించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ప్రొటెం స్పీకర్ ఎవరన్న దారిపై చర్చ జరిగింది. సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాల్సి ఉంది. 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు, కానీ ఇంతలోనే బాత్రూంలో కాలు జారి గాయాల పాలయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో 6 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కానీ వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో రేవంత్ సర్కార్ అక్బరుద్దీన్ ఓవైసీ వైపు మొగ్గు చూపింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేపు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేపించాలో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎన్నుకోవడం జరిగింది. అయితే మొదటగా ఏదైతే సభలో ఉన్నటువంటి సీనియర్ జాబితాను పరిశీలించిన అనంతరం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎవరిని ప్రొటెం స్పీకర్ గా నియమించాలి ఏంటి అనే దానిపైన. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే అసెంబ్లీలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 4-5 సభ్యులు ఎక్కువ సార్లు ఎన్నికైనటువంటి సభ్యులు కూడా ఉన్నారు. అయితే అందులో ఏదైతే వార్సలో నుండి గవర్నర్ ఒకరిని మాత్రమే ప్రొటెం స్పీకర్ గా ప్రభుత్వం ఎన్నుకుంటుంది. వారితో మిగతా ఎమ్మెల్యేలు కొత్తగా ఎవరైతే ఎన్నికయ్యారో వారందరితో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయనుంది. అయితే ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, ఇప్పుడు ఈ 6వసారి ఎన్నికైనటువంటి సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంది. అయితే 1999 నుండి వరుసగా కూడా జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా గెలుస్తూ వచ్చారు. అయితే ఈ ఏదైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశం ప్రధానంగా కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలి. అందులో భాగంగా ప్రొటెం స్పీకర్ బాధ్యత నిర్వహించేందుకు అక్బరుద్దీన్ ఓవైసీని ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రొటెం స్పీకర్ గా మొదటగా గవర్నర్ తో ఒక ప్రమాణ స్వీకారం చేసి దానంతరం శాసనసభకు వచ్చి శాసనసభ సమావేశం ప్రారంభమయ్యాక సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక తదనంతరం కొత్త స్పీకర్ పై ఏదైతే ఎన్నిక అనేది జరుగుతుంది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు ఎవరైతే గెలిచినటువంటి వారు ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా నామినేషన్ చేసి తర్వాత స్పీకర్ ని ఎన్నుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్స్.